జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల శ్రేయస్సుకై ప్రశ్నించే నాయకుడు, ప్రజానాయకుడు, మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ఉభయ గోదావరి జిల్లాల సంయుక్త కార్యదర్శి. సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రజా సమస్యలపై ధర్నా అనేది జరుగుతుంది. ఈ ధర్నాలో యావన్ మంది ప్రజానీకం పాల్గొవాలని చెప్పి సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్నింటిలా పెంచుతూ ఉన్నాయి. రోజురోజుకి అన్ని సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన ఫలితంగా ఆ ప్రభావం అన్ని సరుకుల ధరల మీద పరోక్షంగా పడతా ఉంది. అలాగే గ్యాస్ బండ 400 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పెంచి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 200 రూపాయలు తగ్గించి పండగ చేసుకోమని చెప్పేసి అబద్ధపు ప్రచారం సాగిస్తూ ఉన్నారు. నిజంగా ఆ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పెంచిన 400కి 800 రూపాయలు అదనంగా పెంచారు. ఆ 800 తగ్గించే ఆ రకమైన విజ్ఞప్తి ప్రజలకు చేయాలి తప్ప ఈ రకంగా మోసగించే పద్ధతిలో వాత పెట్టి వెన్న పూసే పద్ధతిలో చేస్తూ ఉంది. అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఎన్నడూ లేని రీతిలో ఆకాశాన్ని అంటే విధంగా 200 రూపాయలు పైబడి పెరిగింది. అది దిగింది అనుకునే లోపు మళ్ళీ ఉల్లిపాయలు ఇతర సరుకుల ధరలు అన్ని పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలతో పాటు ఓ పక్కన కరెంటు కోతలతోటి ఒక్క బాతులతోటి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకో పక్కన కరెంటు బిల్లులు చూస్తే షాక్ తగిలే పద్ధతిలో జరుగుతూ ఉంది. ఆ ఇంధన ఛార్జీ అని, డ్రోప్ ఛార్జీ అని, సర్దుబాటు ఛార్జీ అని రకరకాల పేర్లతోటి అసలు కంటే కొసరు ముద్దు అనే పేరుతోటి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఇది ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన షరతుల ఫలితంగానే ఈ ధరలు పెరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వమే విద్యుత్తు పంపిణీ ఉత్పత్తి రెండు ప్రక్రియలను కూడా చేపట్టడం ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక యాటార్ గారు కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, ఏమీ లేదు. పైపెచ్చి కరోనా సమయంలో 21 లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు, 10 లక్షల పరిశ్రమలు మూతపడిపోయినాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏలూరు జూట్ మిల్లు, బేవడోలు షుగర్స్ వంటివి కూడా మూతపడిపోయినాయి. ఈ రకంగా అన్ని పరిశ్రమలు మూతపడిన ఫలితంగా ఉన్న ఉపాధి కూడా పోతుంది. కాస్తో ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కత్తిరిస్తున్నారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టమని చెప్తున్నట్టు పట్టించుకోవట్లేదు. సో అలాగే అన్ని ప్రభుత్వ పోస్టులు కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి డిఎస్సి వెంటనే ప్రకటించాలని, అన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇతర ఉపాధి సౌకర్యాలు కల్పించే చర్యలు కూడా తీసుకోవాలని, వీటితో పాటు జిల్లాలోనూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైన స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీన జరుగుతున్నటువంటి మండల ఆఫీసులు అలాగే మున్సిపల్ ఆఫీసుల వద్ద జరిగే ధర్నాలకు ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలని గట్టిగా నిలదీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల శ్రేయస్సుకై ప్రశ్నించే నాయకుడు, ప్రజానాయకుడు, మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ఉభయ గోదావరి జిల్లాల సంయుక్త కార్యదర్శి.